हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु मीकु इंस्टेंट ब्रेकफास्ट अंडी रव्व दोस चूपिस्तुन्नानु। इदी दीनिकि कावाल्सिन पदार्थालु ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో అరకప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి, అలాగే అరకప్పు బొంబాయి రవ్వ అండి, గోధుమ రవ్వ. ఈ గోధుమ రవ్వ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే దీనికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, అలాగే అల్లం తురుము తీసుకున్నానండి. దీంట్లోకి మీరు అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనం తీసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. దీనికి కావాల్సినంత మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి. వీడియో స్కిప్ అయిపోయింది. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి తీసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఎంత కావాలంటే అంత పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను రవ్వ 1 కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ని వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలండి. మీరు ఫస్ట్ 1 కప్పు వేసుకున్న తర్వాత, కలిపిన తర్వాత ఇంకో కప్పును మీరు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ దీని కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. లోపల ఉండలు లేకుండా చాలా నీట్గా కలుపుకుంటూ మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇది చిక్కబడిపోతూ ఉంటుంది. మనం బియ్యం పిండి రవ్వ యాడ్ చేసుకున్నాం కదా, ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. 1/2 గంట తర్వాత ఇలా వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ వాటర్ పైకి వచ్చేసిన తర్వాత ఇంకొకసారి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న దాంట్లో మనం చిక్కగా అనిపిస్తే కనుక మీరు కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ చాలా పల్చగా అనేది ఉండాలి పిండి అనేది. ఇప్పుడు మనం నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని దీనిపైన ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు రవ్వ దోశ అనేది వేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఈ విధంగా పైనుంచి పోసుకుంటూ ఉండాలండి. దానికోసమే ఇది ఇంత లూజ్గా అనేది మనం కలుపుకోవాలి. ఇది నార్మల్గా దోశ వేసేలా వేయడానికి అవ్వదు. ఇలా మనం సన్నగా వేసిన దోశల్ని ఆయిల్ వేసుకుంటూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మీరు మామూలు అట్ల రేకు యూజ్ చేసుకుంటే కనుక, ఇది గోధుమ పిండికి బదులుగా మైదా పిండి యూజ్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి. చూసారా, ఇలా మధ్య మధ్యలో హోల్స్ పడుతూ చాలా చక్కగా కాలింది కదా రవ్వ దోశ అనేది. ఇది సింగిల్ సైడే కాల్చుకుంటారు. ఇలా ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని మనం ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. మనం ముందు రోజు టిఫిన్ వేసుకోలేదు, మర్చిపోయాం అనుకోకుండా ఇలా ఈ విధంగా బియ్యం పిండితో ఇంకా బొంబాయి రవ్వతో మనం ఈజీ బ్రేక్ఫాస్ట్ని మనం తయారు చేసుకోవచ్చు అండి. 1/2 గంట ముందు మనం దీన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశల్ని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.